అదృష్ట రత్న ధారణ అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అనుకోండి. ఆ రోజు వరకు ఉన్న చెడు మొత్తం తొలగించి ఆ రోజు నుంచి అన్ని రకాలుగా మంచి చేయగలిగింది ఏకైక సాధనం ఈ భూమిలో ఉన్నది ఓన్లీ అదృష్ట రత్న మాత్రమే. అదృష్ట రత్న ధారణ ఎలా చేయాలనేది వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదృష్ట రత్న ధారణ అత్యంత నమ్మకంతో చేయాలి. అది గురువారం ఉదయం 6:39 కానీ ఆదివారం ఉదయం 11:34 కానీ చేసుకోవాలి. ఆదివారం చాలా మంచి ముహూర్తమే, కానీ ఆ టైంకి పెట్టుకునేటప్పుడు పొద్దు నుంచి ఆ టైం వరకు ఏమీ తినకుండా ఉండగలిగితే ఆ టైంకి పెట్టుకోవాలి. పెట్టుకోవడానికి 18 నిమిషాల ముందే ఉత్తరం వైపు నార్త్ ఫేస్లోకి తిరిగి కూర్చోవాలి. నార్త్లో ఉన్న కుబేరుడిని చూస్తే మీ మనసులో ఉన్న కోరిక తెలుసుకోవాలి. నార్త్లో కుబేరుడు ఉంటాడు, మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. దేవుడిలో కూర్చోండి, హాల్లో కూర్చోండి, చిత్ర మీద కూర్చోండి, ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. నార్త్ వైపు కూర్చుని 18 నిమిషాల ముందే మీ మనసులో ఉన్న కోరికలు, ఎంత పెద్ద కోరికలైనా తెలుసుకుంటే కోరికలు తీరుతూ ఉంటాయి. అటువైపు తిరుగుని కరెక్ట్గా మీకు ఇచ్చిన టయానికి ముహూర్తానికి అలారం పెట్టుకోండి. ఫోన్లో అలారం పోగానే ఉంగరం పెట్టేసుకోండి. ఉంగరం అయితే లాకెట్ అయితే ఇంకా మంచిది. హృదయానికి దగ్గరగా ఉండడం వలన, జ్ఞానేంద్రియాలకి దగ్గరగా ఉండడం, అగ్ని చక్రానికి దగ్గరగా ఉండడం వలన ఇంకా తొందరగా పనిచేస్తుంది. అది ఆ టయానికి ఉంగరం కానీ లాకెట్ కానీ పెట్టేసుకోండి. పెట్టుకున్న వరకు పెట్టుకున్న రోజున చాలా నియమబద్ధంగా ఉండాలి. 24 అవర్స్ నాన్ వెజ్ తినకూడదు, వెళ్ళకూడని చోటుకి వెళ్ళకూడదు, రాత్రిపూట నేల మీద పడుకోవాలి, ఒంటిపోద్దు. అంటే ఒక పూట భోజనం చేయాలి, ఒక పూట ఉపాసం ఉండాలి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ తెలుసుకుంటూ మంచి మంచి విషయాలు తీసుకుంటూ పూజలకి, యజ్ఞాలకి, దేవునికి సంబంధించిన పనులకు మంచి మంచి విషయాలన్నీ కూడా చేసుకోవచ్చు. చెడ్డ పనులకి, చెడ్డ జోలికి దానికి 24 అవర్స్ చేయకూడదు. దాంతోపాటుగా మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఏ నియమాలు ఉంటాయో ఆ నియమాలన్నీ పాటించండి. 24 గంటలు చాలా పవిత్రంగా ఉండండి. ఈ రత్నం పనిచేయడానికి మెయిన్ 24 గంటలు చాలా పవిత్రమైనవి. ఆ తర్వాత మీరు మీ కులాచారం అంటే మీ తల్లిదండ్రులు, మీ మేనమామలు, మేనమామలు అంటే తల్లి యొక్క సోదరులు, వాళ్ళు ఏమేమి తింటారో, ఏమేమి తగ్గుతారో అన్ని పనులు చేయొచ్చు, అన్ని వ్యవహారాలు చేయొచ్చు. మీరు పాటించాల్సిన నియమం మాత్రం ఒకటే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 9 రోజుల పాటు 9 కొబ్బరికాయలు కొట్టాలి. ప్రతిరోజు ఉదయం ఒక్కరోజు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ 9 రోజులు 9 కొబ్బరికాయలు కొట్టాల్సి ఉంటుంది. 1. 2, ప్రతిరోజు పొద్దున లేవగానే మీ జీవితంలో జరిగిన ఒక 10 మంచి విషయాలు తలుచుకుని కృతజ్ఞతగా దండం పెట్టుకోండి. రాత్రి పడుకునేటప్పుడు ఆ రోజు జరిగిన 10 మంచి విషయాలు తలుచుకుని చక్కగా కృతజ్ఞతగా దండం పెట్టుకోండి. పెద్ద విషయాలు ఏం చెప్పలే. నేను ఇప్పుడు మంచి వీడియో చూపించాను మీకు, అలాగే మీకు ఆ రోజున ఉంగరం పెట్టుకునే అవకాశం వచ్చింది. మీ భార్యతోటో, మీ ఇంట్లో వాళ్ళతోటో, ఫ్రెండ్తోటో మంచి మాట మాట్లాడారు, రోడ్డు మీద మంచి పోస్టర్ చూశారు, మంచి ఆలోచన వచ్చింది. ఏది చిన్న విషయమైనా తలుచుకోండి. విత్తనం వేసేటప్పుడు చిన్న ఇంతే ఉంటుంది, కానీ అది పెరిగిన తర్వాత వటవృక్షం అయిపోద్ది. అప్పుడు ఆ ఉంగరానికి మీకు ఏమి ఇష్టం అనేది తెలిసిపోతుంది. తెలవంగానే అది మీకు మీ జీవితంలో ఒక ఆనందాలు అనేది ఒక పెద్ద మహారణ్యంలాగా ఆనందాలు పెరుగుతాయి. సంపదలు పెరుగుతాయి, సుఖము, ఆరోగ్యము, కోరికలు తీరటం అన్నీ పాజిటివ్ అయిపోతాయి. లైఫ్ మొత్తం నెగిటివ్ తీసేస్తూ ఉంటుంది రోజు రోజుకి. ఎందుకంటే ఈ వటవృక్షాలు లాగా పెరిగి మీ జీవితంలో నెగిటివ్కి అక్కడ ఖాళీనే లేదు, ఇక అట్లా పాజిటివ్ అయిపోతుంది, అన్ని రకాలుగా సక్సెస్ ఉంటుంది. అది ఒక నియమం పాటించండి. అలాగే రోజుకు 3 సార్లు ఎవరితో అయినా ఈ ఉంగరం పెట్టుకున్న తర్వాత మంచి జరిగిన మంచి విషయాలు తలుచుకుని వాళ్ళతో పంచుకోండి. వాళ్ళు కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఏమైనా ఉంటే వాళ్ళతో చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు బాగుపడిన తర్వాత ఆ పుణ్యం కూడా మీకే వస్తుంది. సత్యనారాయణ వ్రతం కానీ, లక్ష్మీ వ్రతం కానీ, పూజ కానీ, యజ్ఞం కానీ, వ్రతం కానీ మనం ఒకళ్ళకి చేయం, అంతతో కూడా చేయిస్తాం. ఎందుకని ఆ పుణ్యం కూడా మనకే వస్తుంది. ఈ రత్న ధారణ కూడా అలాగే మీరు పెట్టుకోవడమే కాకుండా రోజుకు కనీసం 3 తోటి అది పెట్టుకున్నాక జరిగిన మంచి విషయాలు కూడా డిస్కస్ చేయండి. అద్భుతంగా ఉంటుంది. ఇది సాధించలేదంటూ భూ ప్రపంచంలో ఏముండదు. మీరు అత్యధికంగా నమ్మి దాన్ని చేయాల్సి ఉంటుంది అంతే. ఇది 100,000 సంవత్సరాల నుంచి వచ్చిన శాస్త్రము. వెంకటేశ్వర స్వామి అయినా, విష్ణువు ధరించే కౌస్తుభమణి అయినా, ఇంద్రుడు గొప్పవాడు కావడానికి అవసరమైన కౌస్తుభమణి అయినా, ఇవన్నీ కూడా అదృష్టరత్నాలే. అదృష్టరత్న ధారణ మీకు అది పెట్టుకునే అవకాశం వచ్చిందంటేనే మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీకు ఆ జన్మ జన్మల పుణ్యఫలం, మీ వాళ్ళందరినీ చేసిన జన్మఫలం ఇప్పుడు మీకు అనుభవంలోకి రాబోతుందని అర్థం చేసుకుని మీరు దాన్ని ఎంజాయ్ చేయండి.